ఇలాంటి ఎన్ని తీసుకున్నా, చిన్నది పెద్దది ఎన్ని తీసుకున్నా అనునిత్యం నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు ఆయన. ఎప్పుడు చూసినా ఒకటి అనిపిస్తే ఈ నుంచి ఎంత నేర్చుకోగలం మనం, ఎంత ఆయనకి పక్కన ఉండి చేదోడు వాదోడుగా ఉండగలం. నాకు ఇదే తలంపు ఉంటుంది. అలాంటి పెన్షన్లు కూడా ఎలా పెంచగలం అంటే, మనం పెంచుదో నాకు ఒక అవగాహన ఉందని, అది అడ్మినిస్ట్రేషన్లో కాకలు తీరిపోయి మునిగి తేలిన వ్యక్తికి అర్థమవుతుంది. మంచి మనసు ఉండొచ్చు, చెయ్యాలన్న తపన ఉండొచ్చేమో, కానీ దానికి తగ్గ అవసరమైన ప్రతిభ లేనప్పుడు, అనుభవం లేనప్పుడు, మనుషుల్ని కలుపుకెళ్ళగలిగే సమర్థత లేనప్పుడు అది ఎవరి వల్ల కష్టం అవుతుంది. అలాంటిది ఆయన అద్భుతంగా 4,000 ఇవ్వడం ఒకటైతే, మొదటి నెల ఒక్కొక్కరికి 7,000 చొప్పున ఒకటే రోజున 65.18 లక్షల మందికి, అది కూడా ఇంటింటికి వెళ్ళి 4,408 కోట్ల రూపాయలని పంపిణీ చేపట్టడం, చేతికి డబ్బులు ఇవ్వడం, దేశంలోనే సంక్షేమంలో ఇది ఒక తిరుగులేని చరిత్ర. మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు వచ్చాయి, నెలకి జీతాలు వచ్చాయి కాదు, వాళ్ళ పీడిఎఫ్ మన వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్లో డబ్బులు కూడా తీసేవాళ్ళు. అలాంటిది వాళ్ళకి మొదటి నెలకి 1వ తారీఖున ఉద్యోగాల జీతాలు అందుతున్నాయి. 1,674.47 లక్షల కోట్ల ధాన్యాన్ని కనుగోలు, ఆ బకాయిల్ని చెల్లించి అన్నం పెట్టి అన్నదాతని ఆయన ఆదుకున్నారు. స్థానిక సంస్థలకి, పంచాయతీ సంస్థలకి అసలు డబ్బులు లేవు. అధికారులు అంత యంత్రాంగాన్ని రివ్యూ మీటింగ్స్లో చేస్తున్నప్పుడు అడిగితే డబ్బులు రావాలి, ఏం చేయాలో తెలియట్లేదనే స్థాయి నుంచి ఆయనకి నేను ఒకసారి నేను తెలియజేసుకున్నాను, ఇట్లా డబ్బులు కొంచెం ఒక రోజు సమయం ఇవ్వండి అని చెప్పి స్థానిక సంస్థలకి ఆయన 1,452 కోట్లు ఇచ్చి నిర్జీవం అయిపోతున్న పంచాయతీలకి, నీరసపడిపోతున్న పంచాయతీలకి తిరిగి ప్రాణం పోశారు చంద్రబాబు గారు 1,452 కోట్ల రూపాయలు ఇచ్చి. పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం, నేను ఎప్పుడు అన్నా క్యాంటీన్ తెలుసు కానీ చూసేవాడిని, కానీ ప్రత్యక్షంగా వెళ్ళే నాకు ఇది ఉండదు. సో ఈ రోడ్లు వస్తున్నప్పుడు పొద్దున్నే ఒక రోజున ఎయిర్పోర్ట్కి వెళ్తా ఉంటే అన్నా క్యాంటీన్ ప్రారంభించిన 3వ రోజు 4వ రోజు చాలామంది లారీ డ్రైవర్స్, ఈ మన బేల్దారి పనిచేసే కార్మికులు, డ్రైవర్స్ అందరూ, ఆటో డ్రైవర్స్ అందరూ కూర్చోబెట్టి లైన్లో ఉన్నారు. ఏంటి ఇంతమంది లైన్లో ఉన్నారంటే, ఆ పొద్దున్నే ఆ పలహారం తింటాను, నాకు అనిపించింది గత ప్రభుత్వం ఎలా వదిలేసింది అని చెప్పి. అన్నా క్యాంటీన్ని ఆయన ఎన్టీ రామారావు గారి పేరు మీద ఉన్న అన్నా క్యాంటీన్లు ఎలా మూసేయాలనిపించింది. 10 మందికి అన్నం పెట్టేది, అది 10 మంది ఆకలి తీర్చేది, ఎలా తీసేసా నాకు అర్థం కాదు. అలాంటిది అంతమంది లైన్లో ఉండి చూస్తా, నిలబడి చూస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోయింది. నిజంగా తిరిగి అన్నా క్యాంటీన్ని ఆరంభించి కార్మికుల తాలూకు క్షుద్బాధని తీర్చిన చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఒకసారి నేను పార్టీ ఆఫీస్లో ఉన్నప్పుడు, ఒక 9 నెలల క్రితం, కృష్ణా జిల్లా, గుంటూరు, అన్ని జిల్లాల నుంచి లాయర్లు వచ్చారు, హైకోర్టు లాయర్స్ అందరూ వచ్చి, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మీరు ఇబ్బంది ఉంది, మీకు తెలియట్లేదు దీని తాలూకు డేంజర్, మీరు ఎందుకు ఎవరో మాట్లాడట్లేదని, మేము మాట్లాడామంటే సరిపోవట్లేదని చెప్పి ఒక సెషన్ పెట్టారు వాళ్ళు పూర్తిగా. మా మంత్రి నాదెల మనోహర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు చెప్పింది వింటే భయం వేసింది. అందులో మరీ ఒకరు చెప్పింది, నా పొలంలో నీ ముఖం ఎందుకు, నా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి, నా తాతలు ఇచ్చిన ఆస్తిలో మీ ముఖం ఏంటి ఇందులో, మా తల్లిదండ్రుల స్వార్జితం, వాళ్ళ కష్టార్జితం, ఈ ముఖ్యమంత్రి ఫోటో ఏంటి, పొలాల్లో సరిహద్దు రాయుల్లో మీ ముఖాలు ఏంటి, ఇది ఎటులిపోతుంది, మీరెవరేం చేయరా అని చెప్పి వాళ్ళు నన్ను నిలదీస్తే చెప్పి నేను సాధ్యమైనంత చేస్తున్నాం, తీసేస్తామని చెప్పాను. ఆ రోజు అది విశ్వాసమే, నమ్మకమే, కానీ ఈ రోజున అది ఒక సత్యం, ఒక నిజం. చంద్రబాబు గారు రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి
ప్రజలకి ఆస్తులకి భద్రత కల్పించినందుకు మనస్ఫూర్తి వారికి నా ధన్యవాదాలు తెలుపుకోండి. మీరు ఊహించుకోండి, నేను పిఠాపురంలో భూమి కొన్నాను, కొంటే దాంట్లో అప్పటి ప్రభుత్వం మన ఆ ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంది, నాకు కూడా తప్పలేదు అది, ఆయన నవ్వుతూ ఆయన ఫోటో ఉంది. అంటే మనం కష్టపడి కొనుక్కుంటే ఆయన ఫోటోలు అసలు ఎప్పుడు లేదు. ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండాలి, అక్కడ ప్రభుత్వ ప్రతినిధివి నువ్వు. అలాంటి రాజముద్రని తీసేసి, ఆంధ్రప్రదేశ్ రాజముద్రని తీసేసి వ్యక్తి ఫోటో పెట్టుకున్నా అంటే అది ఎంత ఒక విచిత్రమైన ఆలోచన విధానం అది. అలాంటివి తీసేసి తిరిగి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని, అంత డ్రెకోనియన్ యాక్ట్ అది, అలాంటి యాక్ట్ని రద్దు చేసి ప్రజల్లో తిరిగి నవ్వులు తీసుకొచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి నా మనస్ఫూర్తిగా నాకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇన్ని సంవత్సరాలైనా ఆయన ఓపికి నన్ను ఆశ్చర్యపరుస్తుంది. అసలు ఆయన మనసు, మైండ్ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. ఇందాక మన ఈ మన క్యాబినెట్ మీటింగ్లో కూర్చున్నప్పుడు అసలు ఈయనకి ఓపిక ఎక్కడి నుంచి వస్తుందనే అర్థం కాదు. విపరీతమైన ఓపిక, కాన్స్టెంట్గా బ్రెయిన్ తిరుగుతూనే ఉంటుంది, సొల్యూషన్స్ ఇస్తూనే ఉంటుంది. అనుభోగులను అధికారులకు కూడా ఆయన దిశానిర్దేశం చేయగలరు, ఈ పాయింట్లో తప్పుంది, మీరు ఇలా చేయండి, ఇలా ఆలోచించండి. అలాంటి దాంతోపాటు శారీరకంగా ఆయన పడే కష్టం, ఓ 25 ఏళ్ల యువకుడు కూడా కష్టపడ్డాడు, మనసు మేధస్సుతోటి నలుగుతూ శరీరాన్ని కూడా అంత కష్టపెట్టడం అంటే నాకు అది నిజంగా, నాకు మొన్న ఆయన మన వరదలు వచ్చినప్పుడు మనం అసలు ఆయన పడ్డ కష్టం, కొంతమంది అనుకోవచ్చు ఆయన దిగాల్సింది ఏముంది అని, ఆయన నడిచి చూపిస్తున్నారు. బాధ్యత గల వ్యక్తి ఎలా ఉంటారో ఆయన చేసి నడిచి చూపించారు. ఆయన అంటే ఎందుకు చూపించాల్సి వచ్చిందంటే కూడా అధికార యంత్రాంగంలో మందకొడితనం వచ్చేసింది. అంటే పనులు చేయకపోతే, ప్రాక్టీస్ చేయకపోతే ఏమైపోతుంది, మందకొడితనం వచ్చేసింది. ఒకసారి అంకుశం పెట్టి గుచ్చాలి. అలా ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగాన్ని గుచ్చడానికి ఆయన దిగారు. ఆయన అసలు ఆయనకు అవసరం లేదు. ఈ ప్రపంచంలో కూడా మీరు చెప్పండి, 9/11 ఇన్సిడెంట్ జరిగితే జార్జ్ బుష్ వచ్చి కూర్చోలేదు అక్కడ న్యూయార్క్లో. రుడి గలియాని ఆయన న్యూయార్క్ సిటీ మేయర్ కూర్చున్నాడు అక్కడ. ఆయన అందరు విమర్శిస్తుంటే నాకు ఒకటే ఆలోచన వచ్చింది, అన్ని స్థానిక సంస్థల్లో వైసీపీ నాయకులే కదా మీరందరూ, ప్రజా మేయర్ కానీ సభ్యులు కానీ అన్ని పాలనా వ్యవస్థలు అన్నింటిలో కూడా ఇట్ ఈస్ నథింగ్ బట్ వైసీపీ. 70% పంచాయతీల్లో వాళ్ళే, అన్ని స్థానిక సంస్థ నగర పంచాయతీల్లో మనకి అన్ని నగరపాలికలు అన్ని సంస్థల్లో కూడా వాళ్ళే. అసలు విజయవాడలో ఉన్న మేయర్ ఏమైపోయి ఫస్ట్ సిటిజన్ అంటాం, మొదటి ప్రథమ పౌరుడు అంటాం కదా విజయవాడకి, వాళ్ళకి బాధ్యత లేదా, వైసీపీకి బాధ్యత లేదా ఎంతసేపు ఆయన విమర్శించడమేనా? నాకు అనిపించింది అసలు పంచాయతీలు కానీ స్థానిక సంస్థల్లో ఉండే వైసీపీ సభ్యులు కానీ ఏమైపోయారు? కష్టాలు వచ్చినప్పుడు అందరం కలిసి కట్టుగా ఉండాలి కానీ తర్వాత కొట్టుకుందాం. ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు అప్పుడే మాట మాట పెట్టుకుంటాం, వాళ్ళకి అన్నం పెడతామా ఆదుకుంటామా, లేదంటే వాళ్ళని కూర్చోబెట్టి తిడతామా, పక్కన సహాయపడేవాళ్ళని బురదలోకి దిగి నీళ్ళల్లోకి దిగి ఆయన ఒకవైపు నడుస్తూ ఉంటే ఆయన అభినందించాల్సింది పోయి ఆయనకి పక్కన మన కూర్చోబెట్టి ఒక మాట అనుకుని ఉంటే చాలు చేసే వ్యక్తిని. ఆ రోజున ఆయన పడ్డ కష్టం నాకు నిజంగా నాకు గుండె చెమర్చింది. మీరు ఆ రోజు ఇచ్చింది వరదలు ఇచ్చింది, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తాను, మీరు చాలా చాలా వరదలు ఉన్న ప్రజలకు కాదు సార్, మీరు ఒక అధినేత ఎలా ఉండాలి, ఒక ప్రభుత్వాన్ని నడిపే అధినేత ఎలా ఉండాలి మీరు దేశానికి చూపించారు చంద్రబాబు గారు. మనస్ఫూర్తిగా యు హావ్ ఇన్స్పైర్డ్ అస్. మీకు మాటలు పట్టడం కొత్త కాదు, కానీ మీరు చేసే మంచి పనుల్ని, మీరు చేసే ఈ కష్టాన్ని మేము అందరం గుర్తించి మేము మీతో అండగా ఉంటాం. అలాగే నేను ఈ 100 రోజుల్లో కూడా కీలకమైన ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ రాజ్ సంబంధించి గ్రామీణాభివృద్ధి శాఖ సాధించిన పురోగతి మీకు నేను తెలియజేసుకుంటాను.